ఛానల్ మీ ముందరకు ఒక మంచి విషయాన్ని తీసుకొస్తుందండి. నేటి సమాజంలో వివాహ వ్యవస్థ అపహాస్యం పాలైపోతుంది. ముఖ్యంగా గతంతో పోల్చినట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాల యొక్క స్థాయి రాను చాలా తీవ్రంగా పరిణమిస్తుంది. ఇదేదో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి దంపతులకి సంబంధించిన విషయం కాదు. అదే కొత్త దంపతులు అయితే సర్దుబాటు తత్వాల్లో అంటే అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదో కొద్దిగా విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని అనుకోవచ్చు. కానీ దాదాపుగా పెళ్లి చేసుకున్న సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అదే సందర్భంలో వాళ్ళకి వాళ్ళ కలిగినటువంటి సంతానం పెరిగి పెద్దవుతున్న దశలో కూడా భార్యాభర్తల మధ్య ఎక్కువగా ఈ తగాదాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. ఈ విభేదాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయంటే గృహ హింసలు, అదే సందర్భంలో ఆత్మహత్యలు, అదే సందర్భంలో పోలీస్ స్టేషన్లో కేసులు, కోర్టులు ఆశ్రయించడం, విడాకులు తీసుకోవడం, ఇది భార్యాభర్తలతోనే పోవట్లేదండి. వాళ్ళ సంతానం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చెప్పి వాళ్ళని మానసికంగా కుంగుబాటికి దారితీసేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి. మరి ఈ గతంలో కూడా ఈ వివాహ వ్యవస్థ అభిప్రాయ భేదాలు లేకుండానే దంపతులు హాయిగా ఉండేవాళ్ళు అనేది అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా ఉండేవాడి. కానీ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కలిసి కాపురాలు చేసేవాళ్ళు. కానీ అక్కడ ప్రధానంగా సర్దుబాటు అనేది చాలా కీలకంగా ఉండేది. ఒకళ్ళప్పట్లో ఒకళ్ళకి అవగాహన ఉండేది. భార్యాభర్తలు వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహనే కాకుండా ఒకరి పట్ల ఒక అవగాహన, అదే సందర్భంలో తాము కన్నటువంటి సంతానం యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని తమ యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని జీవితాలు కొనసాగించేవాళ్ళు. కానీ ఆ పరిస్థితులు బాగాలేవు. ఎవరు ఆహాలు వాళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో చాలా తొందరపాటుతనానికి గురైపోతూ జీవితాన్ని చిత్రం చేసుకుంటున్నారని చెప్పక తప్పదు. మరి సర్దుబాటు అనేది ఏ విధంగా వస్తుంది? ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి వాస్తవంగా అవగాహన అనేది ఏ విధంగా కలుగుతుంది? జీవితంలో మనిషికి మనిషికి మధ్య ఎప్పుడు కూడా తేడాలు ఉంటాయండి. ఒకళ్ళ అభిరుచులు, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకరి కలవు. కానీ ఇక్కడ సర్దుబాటు కీలకమవుతుంది. ఇది చాలా ప్రధానమే. ఒకళ్ళ మనస్తత్వాలు అందుకనే ఒకళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఎవరెవరు ఎవరికి ఏది ఇష్టం, ఎవరికి ఏది చేస్తే వాళ్ళు సంతోషించేటువంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాలు ఏ విధంగానే, మనస్తత్వానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా మాట్లాడగలగాలి, ఏ అంశాలు గనక మనం మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు, అలాగే ఎటువంటి ఉదాహరణలు చెప్పడం వల్ల అవతల వాళ్ళు సంతోషిస్తారు, లేకపోతే ఎటువంటి ఉదాహరణ చెప్పడం వల్ల అవతల వాళ్ళు కినుకు వహించి కించపడేటువంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? పూర్తిగా ఒకళ్ళకి సంబంధించినటువంటి అవగాహన అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఈ అవగాహన అనేది లోపించినప్పుడు ఏమవుతుంది? విభేదాలు తప్ప. కానీ అవగాహన ప్రధానంగా కనుక నడిచినప్పుడు సహజంగా ఎప్పుడైనా ఏదైనా విభేదాలు పడుచూపినప్పటికీ కూడా ఒకళ్ళ పట్ల ఒక అవగాహన ఉండటం చేత కొంతలో కొంత సర్దుబాటు తత్వంతో తిరిగి మళ్ళా అడుగులు ముందుకేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను ఒకటంటానంటే నేను 4 గంట నేను తమలపాకుతో కొట్టానంటే నేను తలుపు చెక్కతో కొడతానంటే ఇంకేముందండి? వివాహ వ్యవస్థ బద్దలైపోట్లా. ఇక్కడ ఒక ప్రధానంగా ఒక విషయం కూడా మనకు చెప్పుకోవాలి. గతం కంటే కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ అనుభవిస్తున్నారు భార్యాభర్తలు, ముఖ్యంగా పట్టణీకర ప్రాంతాల్లో. భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేసి ఆర్థికమైనటువంటి అవసరాలు పెరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టుగా భార్యాభర్తలు ఖచ్చితంగా పనిచేస్తున్నారు. ఇక్కడ అదనంగా మహిళ చేస్తోంది ఆర్థిక అవసరాల్లో పాల్గొనటమే. గతంలో కుటుంబానికి సంబంధించినటువంటి పాలన పోషణ ఎక్కువగా ఆడవాళ్ళు చూసేవాళ్ళు. వాళ్ళ పాలన పోషణతో పాటుగా ఆర్థిక అవసరాల్లో కూడా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు కాదని మనం అన్నాం. ఇది ప్రధానంగా ఎవరు అర్థం చేసుకోవాలండి? ఇంటికి సంబంధించినటువంటి భర్త అర్థం చేసుకోవాలి. ఇవే సర్దుబాటు ధోరణులు. మరి గతం కంటే కూడా ఎక్కువగా పరిగెత్తేటువంటి పరిస్థితులు. ఎందుకంటే మొత్తం కంప్యూటరీకరణ జరిగిపోతుంది. ఎక్కడికక్కడ విపరీతం స్ట్రెస్ పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్కి సంబంధించిన ఒత్తిడి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉంటాయా లేదా ఆందోళనలో కూడా ఉద్యోగాలు నడుస్తూ ఉన్నాయి చాలా చాలా చోట్ల. మరి ఈ ఒత్తిడిలో ఉండేటువంటి మగవాడి యొక్క మానసిక స్థితిని కూడా ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఉదాహరణ కింద మాత్రమే.
ఇలా ఎన్నెన్నో విషయాలు ఉంటాయండి. కుటుంబంలో తర్వాత సమస్యలు అనేవి సర్వసాధారణమైనవి, కానీ ఈ సమస్యల పట్ల అవగాహన, ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి ఆలోచన అనేది భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా ఉండాలి. ఉండకపోతే ఏమవుతుందండి? గతంలోలాగా అటుపక్క లేకపోతే ఇటుపక్క పెద్దలు వచ్చి సయోధ్య కుదిర్చే పరిస్థితులు లేవు. పెద్దలందరూ ఉంటే వృద్ధాశ్రమాల్లోనో లేకపోతే కనుక దూర ప్రాంతాల్లో ఉండిపోతున్నారు. మరి ఎవరికి వాళ్ళు సర్దుబాటు తత్వంతో అడుగులు ముందుకేస్తేనే తమ యొక్క సంతానాన్ని ఉన్నతమైనటువంటి దిశగా మానసిక ఆరోగ్యత పెంచగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచించుకోగలగాలి. అదే సందర్భంలో తొందరపడి ఏవేవో కేసులు పెట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం కంటే కూడా పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది కూడా చాలా చాలా అవసరమైనది. వివాహం తర్వాత కూడా కౌన్సిలింగ్స్ అనేవి చాలా అవసరం. అమ్మో మన విషయాలన్నీ అవసరాలకి తెలుస్తాయేనో, లేకపోతే ఇంకేదో బ్రహ్మాండాలు జరిగిపోతాయని చెప్పి మనం బాధపడితే ఉపయోగం లేదండి. పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరం. ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి తెలియాలి. తెలుసుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఒకడు కౌన్సిలర్ అనేటువంటి వ్యక్తి కీలకంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళలో వాళ్ళకి వాళ్ళ పట్ల అవగాహన అనేది పెంచేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలండి. ఇవాళ వివాహ వ్యవస్థ పటిష్టత దేనికోసం జరగాలని మనం అనుకుంటున్నాం? మన తరం కాదు, మన ముందు తరాలు కూడా ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందాలి అంటే వివాహ వ్యవస్థ పటిష్టంగానే ఉండాలి. మన ముందు తరం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి. అదే ఏ తల్లి తండ్రి అయినా సరే ఆశించేది. భౌతిక అవసరాల కోసం మొదట్లో పెళ్లిళ్ళు జరిగినప్పటికీ కూడా తర్వాత తరాలు పెంచాలనేటువంటి అభిప్రాయాలు మన మనసుల్లో నిక్షిప్తమైపోయి ఉంటే మరి ఆ యొక్క ఆశయాన్ని మనం ఖచ్చితంగా అమలు చేసి తీరాలి అని అంటే సదుబాటు తత్వాలు అనేది అవసరం. ఇందులో ఎటువంటి రాజీవి లేవు. అందుచేత ఈనాటి ఆధునిక తల్లిదండ్రులు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలి. ఆలోచించి మాట మాట్లాడే ప్రతి మూమెంట్ ఒకటికి నాలుగు సార్లు ఆచి తూచి అడుగులు వేసినట్లయితే ఖచ్చితంగా వివాహ వ్యవస్థ పటిష్టమే కాదండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటమే కాదు, వాత్సల్యం పెరగటమే కాదు, జీవితంలో ఏ దశలో అయినా సరే వాళ్ళు హాయిగా ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని కలహాలకి గుడ్ బై చెప్దాం, కలిసిమెలిసి ఉండటానికే మనం ఆహ్వానం పలుకుదాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని మాకు తెలియచేయండి. అదే సందర్భంలో మరిన్ని మంచి వీడియోల కోసం అమరు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలతో అమర్నాథ్ జగలపూడి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేటర్ అయినా.